2018 శాసనసభ ఎన్నికల మొదటి సభలో నేను ఇక్కడికే వచ్చి ప్రసంగించడం జరిగింది. హుస్నాబాద్ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు 3/4 అంటే 88 సీట్లతోని అఖండమైన విజయాన్ని మనం సాధించినాం. ఈసారి కూడా పెద్దలందరూ చెప్పినారు, మళ్ళీ మీరు హుస్నాబాద్ నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలి అంటే ఈరోజు అభ్యర్థులకు హైదరాబాద్లో బీ ఫారం అందజేసి అక్కడి నుంచి మన మేనిఫెస్టో ప్రకటించి నేను ఇక్కడికి మీ దర్శనానికి రావడం జరిగింది. నేను మీ అందరిని ఒకటే మాట కోరుతా ఉన్నా, ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి నేను చెప్పే మాటలు ఇక్కడనే మీరు విని విడిచిపెట్టిపోవద్దు. పట్టణంలో మీ బస్తీకో లేదా మీ గ్రామానికో మీ తండాకో పోయిన తర్వాత కేసీఆర్ 4 మాటలు చెప్పిండు, ఇందులో నిజమేంది అవునిజమేంది అని ఆలోచించాలి. ఎన్నికలు చాలా వస్తాయి, చాలా పోతాయి, ఎవరో ఎవరు గెలుస్తూ ఉంటారు, కానీ ఒక్క విషయం మీద ఎలక్షన్ రాగానే మనం ఆగమాగం కావద్దు. రౌతేందో రత్నమేందో ఆలోచించాలి, మనకు పనికొచ్చేదేదో గుర్తుపట్టాలి, ఎవరో చెప్పిండ్రని అలవోకగా ఓటు వేయవద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన జిల్లా రాతను మారుస్తుంది, మన రాష్ట్రం యొక్క భవిష్యత్తును మారుస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ మా బావమరిది చెప్పిండో, మా సుట్టం చెప్పిండో, లేకపోతే మా మేనమావ చెప్పిండో అనే పద్ధతిలో ఓట్లు వేయకూడదు, అది బంద్ కావాలి. ఖచ్చితంగా ఆలోచించి ఒక స్పష్టమైన విధానంతో, స్పష్టమైన అవగాహనతో ఓటింగ్ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారు, ప్రజల కోరికలు నెరవేరుతాయి. ఒకటే ఒక విషయం మీరు అందరూ ఆలోచించేయాలి, 9 సంవత్సరాల నర కింద మన తెలంగాణ పరిస్థితి ఏంది, ఏ విధంగా ఉండే, ఎక్కడ చూసినా భయమయ్యే పరిస్థితి, వలసలు, కరువులు, సాగునీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు, కొత్త కొండల ఈగది వచ్చినట్టు, కొత్త సంసారం, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడికి తీసుకుపోవాలి, ఏ విధంగా పైకి పోవాలి, రాష్ట్రంలో ఉన్న యావత్తు ప్రజానీకాన్ని ఏ విధంగా ఆదుకోవాలనే పెద్ద జటిలమైన సమస్య నా ముందు ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత బాధ్యత బీఆర్ఎస్ మీదనే ప్రజలు పెట్టినారు, కాబట్టి చాలా బాధ్యతగా చాలా పెద్ద ఆర్థిక నిపుణులను, మన రాష్ట్రానికి ఎందిన వాళ్ళను, బయటి రాష్ట్రాల వాళ్ళను అందరినీ కూడా రప్పించి 2-3 నెలల పాటు చాలా మేధో మదనం చేసినాం, మెదడు కరగదీసినాం, ఎక్కడ ఉన్నాం, ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎటు చూసినా కటిక చీకటి, కరెంటు లేదు, నీళ్లు లేవు, పంటలు పండవు, బతకలేక వలసపోయిన వాళ్ళు కొందరు, ఇక్కడే ఉండి సావలేక బతుకుతున్న వాళ్ళు కొందరు, చాలా ఘోరమైన దారుణమైన పరిస్థితులు ఉండేవి. మీ అందరికీ తెలుసా విషయం, మీరందరూ కూడా ఆ విషయాన్ని చూసినారు. 14-15 సంవత్సరాలు మనందరం కలిసి ఏకబిగిన పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు అనేక రంగాలలో మీ అందరి సహకారంతో 1 స్థానాన్ని తీసుకొని పోయినాం. ఈరోజు తలసరి ఆదాయంలో తెలంగాణ 1, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ 1, మంచినీళ్ళ రంగంలో తెలంగాణ 1, పల్లెలలో చెట్లు పెంచి, పచ్చదనం పెంచి, పారిశుద్ధ్యాన్ని పెంచి చక్కటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో తెలంగాణ 1. ఇట్లా అనేక రంగాలలో పారిశ్రామిక విధానంలో మనకెవరు పోటీ లేరు, సాటి కూడా లేరు. పెట్టుబడులు సాధించడంలో 20-25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంలో పారిశ్రామిక విధానం కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, వాటన్నిటిలో కూడా మనం 1గా ఉన్నాం. కేంద్ర సహకారం లేకపోయినా ఇక్కడ ప్రతిపక్షాలు గౌరవేలి లాంటి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్నో కేసులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా అన్నిటినీ కూడా అధిగమించుకుంటూ ఒకటి 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 చేసుకుంటూ మనం వచ్చినాం. అద్భుతమైన విజయాలు కొన్ని సాధించినాం, ఆ క్రమం అట్లే కొనసాగాలి. నేను మీ అందరితో కోరేది, ఎలక్షన్ రాగానే ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అలవిగాని సామెతలు చెప్తారు, ఆపద ముక్కులు కూడా మొక్కుతారు. తీర్థం పోదాంప తిమ్మక్క అంటే నువ్వు గుల్లే, నేను సల్లే, యాడికి వెళ్ళకపోతారో తెలియదు.
ఇయాల కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. ఒకటే మాట మీరు గమనించాలి, దయచేసి గంభీరంగా ఆలోచన చేయాలి. కొన్ని పార్టీలు వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటున్నాయి. ఒక్క ఛాన్స్ ఎందుకు నాయనా? మీకు పది ఛాన్సులు ఇచ్చిండ్రు కదా, 60 ఏళ్ళు రాజ్యం మీరే ఎలగబెట్టిండ్రు కదా. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా దళిత బిడ్డలు ఆలోచన చేయాలి. మనకందరికి కూడా సిగ్గుచేటు, మన దళితులు పేదరికంలో మగ్గుతున్నారంటే 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇంకా పేదరికం కమ్ముకొనున్నదంటే దేశం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. మనందరం కూడా బాధపడాలి. ఒకవేళ 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద దళిత బంధు లాంటి పథకం ప్రారంభించుంటే ఇలా దళితులలో ఎందుకు పేదరికం ఉంటుండే? దయచేసి ఆలోచన చేయాలి. ఈ విధాన లోపం ఎవరిది? ఇలా ఎవరైతే ఒక్క ఛాన్స్ ఏమని అడుగుతున్నారో వాళ్ళకి 10 ఛాన్సులు ఇచ్చారు, 12 ఛాన్సులు ఇచ్చారు, వాళ్ళేం చెయ్యలే. ఇంకొక విషయం, పెన్షన్లు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? మనం 40 రూపాయల పెన్షన్ చూసినాం, 70 రూపాయల పెన్షన్ చూసినాం, అట్నే 200 రూపాయల పెన్షన్ చూసినాం. నేను ఒక మాట అడిగిన, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఇస్తామండి పెన్షన్? అసలు ఎందుకు ఇవ్వాలి? దానికి ఏమైనా పర్పస్ ఉందా? గాలికి ఇస్తామా? ఏదో ఓట్ల కోసం ఇస్తామా? అసలు పెన్షన్ అనేది ఎందుకు ఇవ్వాలి? అంటే మహాత్ములందరూ లెక్కలు తీసి ఇప్పుడు 200 అనేదిగా సార్ మనం 400 చేద్దామని నేను చెప్పి 400 600 కాదయా పెన్షన్ ఎందుకు ఇస్తామో అని అడిగిన నేను. ఏం కారణం చేత ఇస్తాం? కారణం ఏంది అంటే దురదృష్టవశాత్తు మానవ సమాజంలో కొందరు విధి వంచితులు ఉంటారు, డిస్ట్రిక్యూట్ సెంటర్ వాళ్ళు. కొందరు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. మంచిగా ఉన్న మనిషి కూడా ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలు పోవచ్చు, ఒక చేయి పోవచ్చు, ఆయన వికలాంగుడు కావచ్చు. కొంతమంది పుట్టుకతోనే అందులుగా ఉండవచ్చు, కొంతమంది రకరకాల బాధలై భర్తలు చనిపోయి ఆలనా పాలనా లేని స్త్రీలు ఉండవచ్చు, పిల్లలు సరిగా చూడని ముసలివాళ్ళు వృద్ధులు ఉండవచ్చు, ఒంటరి మహిళలు ఉండవచ్చు. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ఏ రోజుకైనా కూడా సమాజానిదే. అట్లా ఆలోచించాలని చెప్పి మాట్లాడి ఆ ఆఫీసర్ల మాట వినకుండా వాళ్ళు 650 అయితే సరిపోతుంది, 700 ఇస్తే సరిపోతుంది, ఉప్పు గింతకత్తది, పప్పు గింతకత్తది, సరిపడుతుంది అని చెప్తే నేను వినకుండా మొట్టమొదలు మనం 1000 రూపాయలు చేసుకున్నాం. 1000 రూపాయలు చేసిన పెన్షన్ను ఒక టర్మ్ తిరిగేటప్పటికి మళ్ళీ 2000 రూపాయలు తీసుకొని పోయినాం. ఈరోజు నేను హైదరాబాద్లో ప్రకటించినాను పెన్షన్ 5000 రూపాయలు చేయబోతున్నామని ప్రకటించినాను. అది కూడా కేవలం ఓట్ల కోసమో ఒకటే రోజులో ఇస్తాము రేపే ఇస్తాము అని మనం చెప్తలేము. ఇప్పుడు గవర్నమెంట్ రాగానే మార్చి నెల తర్వాత పెన్షన్ 3000 రూపాయలు తీసుకొని పోతాం. ప్రతి సంవత్సరం 500 రూపాయలు పెంచుకుంటూ 5 సంవత్సరాలు ముగిసే నాటికి 5000 రూపాయల పెన్షన్ చేసుకుంటాం. అదేవిధంగా రైతు బంధు పెట్టమని నన్ను ఇవాళ అడగలే, ఇవాళ డిమాండ్ చేయలే. అసలు రైతు బంధు అనేది ఒకటి ఇవ్వాలని నన్ను లేకుండే. గతంలో రైతులు తహసీల్ రకం కట్టకపోతే వచ్చి దర్వాజలు ఉడవకపోయేది, రైతులు ఊళ్ళకెళ్ళి పరారైపోయేది తహసీల్ రకం కట్టలేక. దానికి రివర్స్ చేసి రైతును ఖచ్చితంగా నిలబెట్టాలి, ప్రభుత్వ సపోర్ట్ లేకుండా వ్యవసాయం నిలవజాలదు అనే మాటను పూర్తిగా స్టడీ చేసి పెద్దలందరినీ అడిగి రైతు బంధు కార్యక్రమాన్ని తెచ్చినాం. మనం 10000 రూపాయలు ఇస్తా ఉన్నాం. దాన్ని ఈరోజు నేను ప్రకటించినాను ఇంకా కూడా, ఎందుకంటే తెలంగాణ పరిస్థితులు మారిపోయినాయి. ఒకప్పుడు హుస్నాబాద్కి హెలికాప్టర్లో వస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేది, ఎక్కడ చూసినా బొగ్గునాల బొగుడ, పంటలుండేది కాదు. వేసిన మామిడి తోటలు బత్తాయి చెట్లు కూడా ఎండిపోతే నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుండల తొరగొంచి పోయి నీళ్ళు పోసి కాపాడుకున్నటువంటి దుస్థితిలో ఉండేది. 600 700 800 ఫీట్లు వేస్తే బోర్లు పడకపోయేది. హుస్నాబాద్ వాగు మీద ఎక్కడ ఒక చెక్ డ్యామ్ ఉండేది కాదు, ఎక్కడ ఒక నీళ్ళ సుక్క కనిపించేది కాదు. ఇలా నాకు హెలికాప్టర్ల నుంచి 2-3 చెక్ డ్యాములు వరుస కనపడతా ఉన్నాయి, 2 ఒడ్లు పట్టుకొని నీళ్ళు కూడా కనపడతా ఉన్నాయి. ఈ పద్ధతులలో మనం మిషన్ కాకతీయ చేసుకున్నాం, చెక్ డ్యాములు చేసుకున్నాం, కరెంటు పరిస్థితి మంచిగా చేసుకున్నాం. కరెంటు పరిస్థితి ఇలా ఓట్లు అడిగేటోళ్ళ జమానాలో ఎట్లా ఉండే? 50 ఏళ్ళు రాజ్యం చేసిన కాలంలో ఏ పరిస్థితులలో ఉండే? ట్రాన్స్ఫార్ గాలుడు, మోటార్ల గాలుడు, పంట వండే లోపల ఒకసారా రెండుసార్లా మోటార్లు గాలుడు, వచ్చిన 4 రూపాయలు దానికే పోవుడు. ట్రాన్స్ఫారం గాలిందంటే ఏంది మునుపు? తీయనరా బావికి 2000 జమ చేయండి, బావికి 3000 జమ చేయండి. ఈ విధంగా ట్రాక్టర్ మీద పెట్టుకొని పోతే 4 రోజులకో 5 రోజులకో వస్తే వచ్చే వరకే సగం పొలాలు ఎండిపోయే పరిస్థితి. కానీ ఈరోజు
ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు, ఎక్కడ మోటార్లు కాల్తలేవు. అసలు మోటార్ వైండింగ్ దుకాణాలు దివాలు తీసినాయి, బంద్ అయిపోయినాయి. చాలా చోట్ల ఉత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ శక్తి బ్రహ్మాండంగా వచ్చింది. హెలికాప్టర్లు వస్తుంటే హుస్నాబాద్కు చాలా ఆనందం కలిగింది. నా పక్కన చూస్తే కూడా వరుస వాటి కన్ను ఎంత దూరం పోతుందో అంత దూరం పట్ట పొలాలు కనపడతా ఉన్నాయి. అది మిషన్ కాకతీయ చేసుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, నీళ్లు తెచ్చుకున్నాం. హుస్నాబాద్కే అటు గోదా దైవాదుల నీళ్లు, ఇటు తోటపల్లి బ్యారేజీ నుంచి నీళ్లు, మళ్ళీ సొంతంగా అయ్యేలా 110,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే గౌరవల్ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఒక 3-4 నెలలు కష్టపడితే ఎలక్షన్ తర్వాత మెయిన్ కెనాల్ ఒక 15 మీటర్లు దవ్వినారు, ఇంకో 30 కిలోమీటర్లు దవ్వాలి. 250 కోట్లు దానికి మంజూరై ఉన్నాయి. అందరం పట్టుబట్టి దాన్ని చేసుకుంటే ఒక 6 నెలల్లో బ్రహ్మాండంగా 100,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. సోదరులారా, నేను మీ అందరికి ఒక మాట మనవి చేస్తా. ఎంత దీనస్థితిలో ఉండే అంటే ఎవరైతే ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారో ఆ పెద్దలు చేసిన వెలగబెట్టిన ఘనకార్యం. మా సముద్రం గండి అని ఉండే మొట్టమొదటి నాకు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు చెప్పినారు. మహాసముద్రం గండి అని ఉన్నది, అది ఒక్కటి చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, 10-12 రోజులకు లాభం అవుతుంది, దాన్ని ఎట్లనే చేసి చేయించాలి సార్ అని చెప్పింది. సరే కెప్టెన్ సార్ చేద్దాం. ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండే ఆ టైంలో కొంత కష్టపడ్డారు, కానీ పూర్తి కాలే. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కవ్వా లక్ష్మారెడ్డి గారని నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన కూడా నాకు చెప్పి నేను లక్ష్మారెడ్డి గారు, సతీష్ గారు, కెప్టెన్ గారు అందరం కలిసి నేను స్వయంగా పోయినాను మహాసముద్రం గండి చూడడానికి. ఆ గండి కంప్లీట్ చేస్తే ఇలా బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి, 10-12 రోజులలో ఊటలు కూడా బ్రహ్మాండంగా పెరిగినాయి. ఎక్కడ పడ్డ వాన చుక్కను అక్కడనే అరెస్ట్ చేసి ఆ నీళ్ళు అక్కడనే ఆపుకొని ఇలా మనం ఒక పద్ధతిగా చేసుకున్నాం కాబట్టి భూగర్భ జలాలు పైకి వచ్చినాయి, బోర్ల బాధ తప్పింది, కరెంటు నాణ్యంగా వస్తున్నది కాబట్టి పంట గ్యారంటీగా పండే పరిస్థితి వచ్చింది. వ్యవసాయానికి ఒక అర్థం వచ్చింది, ఒక స్థిరత్వం వచ్చింది. పంట కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇంత వరి ఇలా కంటి నిండా రైతు నిద్రపోతున్నాడు. తెల్లందాకా కరెంటు పెట్టబోయే బాధ లేదు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా కరెంటు, కళ్ళాల నిండా వడ్లు. వడ్లంటే ఏం వడ్లు, 2 నెలలు గుంజితే కూడా 100 లారీలు 1000 లారీలు పెట్టి 2 నెలలు పంట కాలంలో గుంజితే కూడా కళ్ళాలు ఒడుస్తలేవు. పంట కళ్ళాల సమయంలో నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా హెలికాప్టర్లు చూస్తే, ఏ గ్రామంలో చూసినా, ఏ తార్ రోడ్లు చూసినా అన్నీ కూడా పంటలతోని, ధాన్యపు రాసులతోని లక్ష్మీదేవి నాట్యం చేస్తున్నట్టుగా అద్భుతమైన పంటలు మనకు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఊరికే రాలే. మిషన్ భగీరథ మంచినీటి పథకం ప్రపంచంలోనే ఎక్కడ లేదు, ఇండియాలో కాదు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో వాళ్ళకి తెలియదు. నీళ్ళు వచ్చి ఎక్కడ పడుతున్నాయి ఊర్లలో, మళ్ళీ నీళ్ళలకు గొయ్యి ఆనించి మోటారు ఆనించి పంపు ఏమి లేదు. ఏ ఊర్లో ఏ ట్యాంకులు ఎవరెంత ఉందో కొలిసి నేరుగా వచ్చి మీ గ్రామం ట్యాంకులో పడతా ఉన్నాయి నీళ్ళు. మొత్తం వరల్డ్లోనే ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు ఇటువంటి స్కీమ్. 5 సంవత్సరాల నుంచి ఒకరోజు కూడా క్రమం తప్పకుండా బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా జరుగుతూ ఉంది. నేను ఒక్కటే మాట చెప్పిన ఆ రోజు, బిందె పట్టుకొని ఆడబిడ్డ కనబడితే రోడ్డు మీద ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పి చెప్పిన. అంత శపథం తీసుకొని ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వం అధికారులు అందరూ పనిచేస్తే ఈరోజు మనం అనుకున్న రీతిలో మిషన్ భగీరథ పనిచేస్తూ ఉంది. అట్లే అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. చిగురు మామిడి మండలం ఒకప్పుడు డ్రై ఏరియాగా ఉండే, డార్క్ ఏరియాగా ఉండే, కానీ తోటపల్లి బ్యారేజీ నుంచి నీళ్ళు వస్తే బ్రహ్మాండంగా మిడిమారిన నీళ్ళతోని ఇలా గ్రీన్ ఏరియాగా మారిపోయింది చిగురు మామిడి మండలం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్న నిజాలు. పేదలకు వచ్చే పెన్షన్లు కావచ్చు, రైతులకు వచ్చే సదుపాయాలు కావచ్చు, కరెంటు సరఫరా కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ కళ్ళ ముందే ఉన్నాయి, మీరే దానికి సాక్షులు, మీరే దాన్ని తీసుకొని పోతా ఉన్నారు. కావలసినటువంటి పనులు 2-3 ఉన్నాయి. గౌరవెల్లి ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేయాలి. నేను బాధ్యత తీసుకుంటా ఉన్నా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5-6 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ నీళ్లు వదిలిపెట్టడానికి నేనే వస్తా, ఇదే హోదాలో వస్తా మీ ఆశీర్వాదంతోనని నేను మనవి చేస్తా ఉన్నా.
ఈ రకంగా చాలా చాలా చూసినాం ఆ బాధలన్నీ నివారణ అయితే ఉన్నాయి ఈరోజు నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే మీరు కొన్ని ఇంకా కూడా కోరికలు ఉన్నాయి శనిగరం ప్రాజెక్టు ప్రధాన కాలువ పూర్తి కావాలని మీరు కోరుతా ఉన్నారు తప్పకుండా కావాలి ఆ ప్రాజెక్ట్ కట్టకూడ కొన్ని లీకేజీలు ఉన్నాయి దాన్ని బాగా చేయాలని కోరుతా ఉన్నారు శనిగరం ప్రాజెక్టును కూడా కాళేశ్వరంతో కలుపుకున్నాం కాబట్టి లోకల్గా వానలు పడకున్నా గోదావరిలతోని శనిగరం ప్రాజెక్టు కింద పంటలు పండుతాయి కాబట్టి దాని అంతా కూడా మరమ్మతు చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా కొత్తకొండ జాతర మనకు తెలుసు వీరభద్ర స్వామి ఆలయం బాగా ఉంది చిన్నతనంలో నేను కూడా కొత్తకొండ జాతరకు వచ్చి మిఠాయి కూడా తిన్నా కాబట్టి కొత్తకొండ అద్భుతమైనటువంటి మన జానపదులు మన ప్రజలు వచ్చి కొలిసే దేవుడు వీరభద్ర స్వామి కాబట్టి ఆ ఆలయాన్ని కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసే బాధ్యత నాది దాన్ని తప్పకుండా చేయిస్తానని మనవి చేస్తా ఉన్నా సిద్ధిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారి కావాలి అది చాలా పెద్ద ఎత్తున వెడల్పు కావాలి రష్ పెరిగిపోతా ఉందని చెప్తా ఉన్నారు తప్పకుండా దాన్ని కూడా నేను పరిశీలన చేస్తానని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ముల్కనూరులో కొత్త బస్ స్టాండ్ కావాలని మీరు కోరుతా ఉన్నారు అది చిన్న విషయం తప్పకుండా దాన్ని కూడా నేను మంజూరు చేస్తానని మనవి చేస్తా ఉన్నా ఎల్కతుర్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని అడుగుతా ఉన్నారు అది కూడా తప్పకుండా చేయిస్తానని మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మీరు కోరిన పనులన్నీ చేయలేని పనులు కావు నేను కోరేది ఒకటే పటిష్టమైనటువంటి ఆర్థికంగా వృద్ధి చెందినటువంటి అన్ని రంగాలలో ముందు పోయేటటువంటి అన్ని వర్గాల ప్రజలం బాగుండేటువంటి గొప్ప ఎజెండాతో మనం ముందుకు కదులుతూ ఉన్నాం ఇప్పుడు దేశానికి ఆదర్శమైనాం రాబోయే రోజులలో ఇంకా కూడా దేశానికి మార్గదర్శనం మనం కావాలి ఆ ఎజెండా కొనసాగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి బీఆర్ఎస్ గెలవడం మీ ఇంతకుముందు మీ మంత్రి గారు చెప్పినారు వినోద్ కుమార్ గారు చెప్పినారు సతీష్ గారు కూడా చెప్పినారు సతీష్ ఎంత మంచి ఎమ్మెల్యేనో మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంటూ తలలో నాలుకలాగా ఉంటూ మీ అందరి మధ్యలో ఉంటూ బ్రహ్మాండంగా మీ సేవ కోసం పనిచేస్తూ ఉన్నాడు ఇటువంటి యోగులు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి ఆయన సేవలు భారీ మెజార్టీతోని ఇంత భారీగా మీరు వచ్చిందంటేనే 50-60 వేల మెజార్టీతో గెలిచడం నాకు అర్థమవుతా ఉంది ఈ మీటింగ్ చూస్తేనే సతీష్ గెలిచిపోయాడని నాకు తెలుస్తూ ఉంది తప్పకుండా మీ ఆశీర్వాదంతో పెద్ద మెజార్టీతో సతీష్ గారిని గెలిపించాలి హుస్నాబాద్ గెలిపే రేపు 95 నుంచి 105 సీట్ల మధ్య బీఆర్ఎస్ గెలవడానికి నాంది కావాలని ఈ సభలో ఈ తొలి బహిరంగ సభలో నేను మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చినాను ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా ఊహించలేదు తక్కువ సమయంలో చెప్తే మీరందరూ కూడా కదిలి వచ్చినారు బ్రహ్మాండమైన మేనిఫెస్టో మనం ప్రకటించినాం బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను మనవి చేస్తూ ఉన్నాను మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మీ జడ్పీటీసీలు ఎంపీపీలు మీ మున్సిపల్ చైర్మన్ గారు సర్పంచులు అందరూ కూడా వాటి యొక్క కాపీలు ప్రింట్ చేసి గ్రామ గ్రామంలో ప్రతి ఇంటికి పంచిపెట్టి బ్రహ్మాండంగా మనది పేదల ప్రభుత్వం పేదల ఎజెండా రైతుల ప్రభుత్వం రైతుల ఎజెండా కాబట్టి దాన్ని ఉధృతంగా ప్రచారం చేసి అద్భుతమైన విజయాన్ని హుస్నాబాద్లో మీరు సాధించాలని నేను కోరుతా ఉన్నాను ఎన్నో విషయాలని నేను చెప్పాలంటే 1-2 గంటలు పడుతుంది కానీ మళ్ళీ హైదరాబాద్ పోవాలి ఇంకా బీఫారాలు శతకాలు పెట్టాలి ఈరోజు సగం మంది అభ్యర్థులకే ఇచ్చినాం మిగతా సగం మంది హైదరాబాద్లో ఉన్నారు వారందరూ కూడా బీఫామ్ ఇవ్వాలి హుస్నాబాద్ బీఫామ్ సతీష్ గారు సతీష్ గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారికి హైదరాబాద్లో నేను బీఫామ్ ఇవ్వలేదు సభ సాక్షిగా మీ అందరి సాక్షిగా నిండు సభలో ఇద్దామని ఆయన బీఫామ్ నేను తెచ్చినాను మీ అందరి ముందు మీ అందరి అర్చద్వారాల మధ్య సతీష్ గారికి ఇప్పుడు నేను బీఫామ్ అందజేస్తా ఉన్నాను మీరు ఆశీర్వదించాలని నేను కోరుతా ఉన్నాను ఇంత ప్రేమ చూపెట్టి ఎండ బాగా ఉన్నా ఎండ కూడా ఓడ్చుకొని నన్ను సతీష్ను ఆశీర్వదించడానికి హుస్నాబాద్ గ్రామ గ్రామాల నుంచి నలుమూలల నుంచి తరలి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు